అన్నీ ఇచ్చి వాళ్ళకి 15 రూపాయలు అమ్మఒడి ఇస్తున్నాడు, మరి అంతకంటే ఏం కావాలి? మీరు ఏ ఉద్దేశంతో ఈ స్టార్ క్యాంపెయినర్గా మారారు? ప్రచారం ఏ ఉద్దేశంతో చేస్తున్నారు? ఏ దేనికోసం మారాను అంటే, ఇప్పుడు నా ఇంట్లో నాకు మేలు జరిగింది. సామాన్యులే వైఎస్ఆర్సిపికి మరి స్టార్ క్యాంపెయినర్లు అంటూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారో ఆ పిలుపు మేరకు స్పందించి పెద్ద ఎత్తున దాదాపు 79 లక్షల మంది రాష్ట్రంలో స్టార్ క్యాంపెయినర్లు మారి వైఎస్ఆర్సిపి పథకాలను కానీ ప్రచారం కానీ చేస్తూ ఉన్న పరిస్థితి కొంతమంది మనతో ఉన్నారు. అమ్మ, మీరు ఎక్కడ నుంచి వచ్చారు? సార్, నాది ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి అండి. ఓకే, కొండపల్లి నుంచి వచ్చారు. మీరు ఒక స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు. ఏంటి, మీరు స్టార్ క్యాంపెయినర్గా ప్రచారం వెళ్ళినప్పుడు ఏంటి అసలు ప్రజలు ఏం చెప్తున్నారు? సార్, నాకు చాలా ముందుగా చాలా సంతోషంగా ఉంది. నేను కూడా జగనన్న సామాన్యులే స్టార్ క్యాంపెయిన్ అన్నప్పుడు నేను పెద్దగా ఏం పట్టించుకోలేదు. అంటే నేను ఒక వాలంటీర్గా చేసి రిజైన్ చేశాను ఆయన గెలిపించుకోవడం కోసం. భవిష్యత్ తరాలు అభివృద్ధి చెందాలంటే జగనన్న గారు రావాలనే ఉద్దేశంతో నేను రిజైన్ చేశాను. స్టార్ క్యాంపెయినర్ అనగానే అసలు మీకు అర్థం తెలిసిందా లేకపోతే మామూలుగా? తెలుసుకున్నాను సార్. అసలు స్టార్ క్యాంపెయిన్ అంటే ఎక్కడో 30-40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్నవాళ్ళు కానీ లేదా సినిమాలకు చెందిన సినిమా రంగం ఫీల్డ్లో ఉన్న వాళ్ళు స్టార్స్ కాబట్టి వాళ్ళు స్టార్ క్యాంపెయినర్స్ అవుతారు. కానీ జగనన్న మీటింగ్లో చెప్తారు, సామాన్యులే నా స్టార్ క్యాంపెయినర్లు, సామాన్యులే నా జనం, సామాన్యులే నా కుటుంబం. అంటే స్టార్ క్యాంపెయినర్లు అంటే ఏదో ఉందిలే అన్న. మనకి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ విజయసాయిరెడ్డి గారు వీళ్ళు స్టార్ క్యాంపెయినర్లు. వీళ్ళకి 30-40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది, కానీ నాకైతే అనుభవం ఎటువంటి అనుభవం లేదు. నేను ఒక వాలంటీర్ని, జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక వాలంటీర్గా. నేను వాలంటీర్ అయి ఉన్నారు. మీరు వాలంటీర్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చిన ప్రతి పథకం గురించి మీకు చాలా వివరంగా తెలుసు. అవును సార్, ఖచ్చితంగా. ఎందుకంటే అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి కూడా, వాళ్ళకి అర్హత ఉండి వాళ్ళ లబ్ధి పొందే ప్రతి కుటుంబానికి కూడా జగనన్న అవ్వదాతల ముఖంలో సంతోషం చూడడానికి పెన్షను, అలాగే రైతన్నలకి నేను ఉన్నానని భరోసా ఇవ్వడానికి రైతు భరోసా, విద్యార్థులు భవిష్యత్తు మార్చడానికి నాడు నేడు స్కూల్స్ ద్వారా, అలాగే ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, చేదోడు, వాసరా, అసలు ఒకటేంటి సార్, నవరత్నాలే కదా అంటే మేనిఫెస్టోలో పెట్టలేని కూడా జగనన్న చేశారు. మీరు స్టార్ క్యాంపెయినర్గా మారిన తర్వాత ఏం చేస్తున్నారు? సార్, ఇప్పుడు నేను స్టార్ క్యాంపెయిన్ నేను ఒక్కదానే కాదు సార్,
జగనన్న స్టార్ క్యాంపెయినర్ కి ఎక్కడో పునిశ్చాప అనేది ఉండదు, కామాలు మాత్రమే. అది ఎందుకు అంటే ఆయనతో నడవాలని ప్రతి ఒక్కరు అనుకుంటున్నాం. మాకు మంచి జరిగింది, ఒక గృహిణిగా ఒక వాలంటీర్గా నేను లబ్ధి పొందాను. నాకు జరిగిన మంచి నా భవిష్యత్ తరాలకి అందించాలంటే నేను స్టార్ క్యాంపెయినర్ అవ్వాలి. ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారు, ప్రతి గడప గడపకి వెళ్తున్నారు. గడప గడపకి వెళ్ళినప్పుడు ఏందమ్మా నువ్వు వచ్చావు ఏందని అని ఎవరైనా అడుగుతున్నారా? ఎట్లా సార్ అంటే స్టార్ క్యాంపెయినర్గా నేను సెలెక్ట్ అయ్యాను అనేసరికి నా క్లస్టర్లో ఉన్న 65 కుటుంబాలు కూడా నన్ను చూసి గర్వపడుతున్నాయి. జగనన్న సామాన్యుల్నే సెలెక్ట్ చేసుకున్నారంటే ఆయన వాల్యూ అనేది ఎక్కడికో వెళ్ళిపోయింది సార్. జగన్ ఇప్పుడు ఆయనకి రాజకీయ అనుభవం అనేది లాస్ట్ 5 ఇయర్స్లోనే ఆయన సీఎం, కానీ ఆయన చేసిన పాదయాత్ర ఫలితంగా ఒక ఇంట్లో చేయూత, అలాగే అక్కా చెల్లెలకి చేయూత, ఈబీసీ నేస్తం పథకాలని కనుక్కున్నారు. మరి 14 సంవత్సరాల అనుభవం ఉన్న నాయకులు ఎందుకు రాలేదు సార్? ఆలోచనలన్నీ వాళ్ళకి ఏదోటి ఇవ్వాలి. ఇప్పుడు నిరుద్యోగ వృత్తి అప్పట్లో ఇస్తా అన్నారు 1500, తర్వాత ఇవ్వడం అసలు ఇవ్వలే. అసలు ఆ నిరుద్యోగ వృత్తి మేము పేరుకి వినడమే తప్ప మేము తీసుకోలేదు ఆ నిరుద్యోగ వృత్తి. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో పెట్టారు, అందులో నిరుద్యోగ వృత్తి 3000 అంటున్నారు, 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇస్తామంటున్నారు. ఒక లాజిక్ అండి, నిరుద్యోగ వృత్తి ఇస్తారు 3000 ఇస్తారు, ఓకే, అది 18 నుంచి 59 సంవత్సరాల లోపు వాళ్ళకి ఇస్తారు. మరి 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు కదా, వాళ్ళకి ఎలా ఇస్తారు మీరు? బాగుంది మీరు చెప్పేదంతా చాలా వివరంగా చెప్తున్నారు, కానీ ప్రతిపక్షాలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు లాంటి నాయకులు చాలా ప్రభుత్వం మీద కానీ జగన్మోహన్ రెడ్డి మీద కానీ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు, చాలా పెద్ద పెద్ద అభాండాలు వేస్తున్నారు, ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అసలు మీ భూములు కొట్టేస్తారని ప్రచారం, డైరెక్ట్ గా ప్రచారం చేస్తున్నారు, ఏం చెప్తున్నారు సార్? అది మేము ఎవరు నమ్మము. జగనన్న వచ్చి మా భూములు లాక్కుంటారు, ఆ కాల్స్ లో కూడా మీ యొక్క భూములన్నీ జగనన్న లాగేసుకుంటారు. అవును, మీ యొక్క పత్రాలన్నీ కూడా జగనన్న సొంతం చేసుకున్నారని ఒక ఫ్రాడ్ కాల్స్ అయితే పెట్టారు, అవన్నీ నమ్మరు సార్. ఎందుకంటే మీరు ఊహల్లో చూపిస్తున్నారు గెలుపు అనేది, జగనన్న నిజంగా చూపిస్తున్నాడు. 5 సంవత్సరాలు అభివృద్ధి చేశాడు, అభివృద్ధి జరగలేదని వాళ్ళు అంటున్నారు, అభివృద్ధి జరిగిందని మేము చెప్తున్నాం. సచివాలయాల ద్వారా కానీ, విలేజ్ క్లినిక్స్ ద్వారా కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, ఇప్పుడు మనకి రోడ్డు మీద వెళ్ళే జంతువులు మనకు వచ్చి ఓటు అయ్యాక సార్, వాళ్ళకి ఓటు హక్కు లేదు. వాళ్ళకి 104 పెట్టి వెహికల్ ద్వారా వాళ్ళకి ఆ యొక్క పశువులకు కూడా మంచి జరుగుతుందిగా, మరి దానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు? సరే వాళ్ళు కూటమిగా రమ్మనండి, ఎందుకంటే వాళ్ళ కళ్ళకి ఇప్పుడు పచ్చరంగే కనబడుతుంది జగనన్న గెలిపే. దానికోసం సార్ జగనన్న మా యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే, ఇప్పటి వరకు 79 లక్షల పైనే మన స్టార్ క్యాంపెయినర్గా సెలెక్ట్ అయ్యారు, ఇది ఇంకా పెరిగిపోతుంది, కానీ మీరు ఎంత అయిందని లెక్క కూడా మనకు అందదు. మా ప్రధాన లక్ష్యం ఏంటంటే ఆల్రెడీ ప్రతి ఒక్క గడపకి తెలుసు వాళ్ళ పథకాలు ఏం వచ్చాయి, వాళ్ళు ఏం తీసుకున్నారు, వాళ్ళ పాంప్లెట్ ఉంది, కరోనా టైంలో వాళ్ళకి ఎంత అమౌంట్, 1000 రూపాయలు ఇవ్వడం, అలాగే వాళ్ళు అందుకున్న పథకాలు, ఇంత లబ్ధి నేను పొందానా అని ఆ చూసినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం. మా యొక్క ఆశయం ఏంటంటే 5 ఏళ్లలో ఇంత అభివృద్ధి చేసిన జగనన్న పిల్లల భవిష్యత్తుకి ఇంకొంచెం ఇంకా మాకు కావాలనిపిస్తుంది. ఇంకా ఆయన ఉంటే ఇంకెంత అభివృద్ధి జరుగుతుందో, ఎంత మంచిగా జరుగుతుందో, అందుకే మాకు కావాలి. గడప గడపలో మేము వెళ్ళినప్పుడు మాకు అదే చెప్తున్నారు. మీరు అనుకున్న లక్ష్యాలు నెరవేర్తాయి అనుకుంటున్నారు సార్? ఖచ్చితంగా సార్, 5 ఏళ్ళలో ఇంత చేసినా ఆయన ముందు ముందు ఇంకెంత చేస్తారు. చిన్న పథకాలే మేనిఫెస్టో మళ్ళీ పెట్టారు, పెంచితే పెన్షన్కి 500, తర్వాత ఈ పెన్షన్ వాళ్ళకి 300-500 పెంచారు, చేతి వాళ్ళకి పెంచారు, అలాగే అమ్మఒడి వాళ్ళకి పెంచారు. మళ్ళీ సాకారం అవుతుంది సార్? అవుతుందా కాదు, అయి తీరుతుంది. ఎందుకంటే గడప గడపలో రెస్పాన్స్ మాకు అది, నువ్వు రావద్దమ్మా, మేము తిన్నాం, మా ఇంట్లో బిడ్డ ఆయన, మా ఇంట్లో అతను, ఖచ్చితంగా వస్తాడు జగనన్న. ఖచ్చితంగా ఎవరు కూటమి వాళ్ళకి భయం, ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ సార్, నిన్న మొన్నటి దాకా చంద్రబాబు నాయుడు గారు మీరు టీడీపీకి ఓట్ అయ్యకండి మీ భూములు లాక్కుంటారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అభిమానం ఉంటే సినిమా 2-3 సార్లు చూడండి కానీ ఆయనకు ఓట్ అయ్యకండి తిట్టుకున్న వీళ్ళు ఇప్పుడు ఒకటైపోయారు. వాళ్ళే చెప్పారు కదా సార్ మేము జగన్ని ఎదుర్కోలేకపోతున్నాం అని. ఇంతకన్నా గెలుపు ఆయనకి ఏముంది సార్, అక్కడే గెలిచాడు ఆయన. ప్రతి పేదింట్లో ఉన్నాడు ఆయన, ఉంటాడు ఇప్పటికీ మా దగ్గర ఉన్నాడు. మా పిల్లలు ఎవరైనా చిన్నపిల్లల్ని ఈ ఫోటో ఎవరు అంటే జగన్ మావయ్య అని చెప్తున్నారు. నేను వాలంటీర్ అని కూడా వాళ్ళు తెలియదు, కానీ చిన్నపిల్లల్ని నా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి. మేము గడప గడప ప్రచారానికి వెళ్ళినప్పుడు పాటలు వచ్చినా కూడా చిన్నపిల్లలు డాన్స్ మూమెంట్ అసలు నాకే వస్తాయి సార్, వాళ్ళకేంటి సార్, మేము అసలు మర్చిపోతాం, మాకు పూనకాలే ఆయన పాట వస్తే. అస్సలు అంత అభివృద్ధి చెంది కావాలి, ఇటువంటి పాలన కావాలి, ఇటువంటి ఆయన కావాలి, అవినీతి ఉండకూడదు. పేదలకు లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా జగనన్ రావాలి, మేము ఖచ్చితంగా ఆయనతో ఉంటాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమ పాలన అంటూ పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. అయితే ఈ సంక్షేమ పథకాలు
ఎవరికైతే లబ్ధి చేకూరాయో, ఎవరైతే లబ్ధి పొందారో వారు సామాన్యులు మరి స్టార్ క్యాంపెయినర్లుగా మారాలి అని పిలిపించారు జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా మీరు సైనికులుగా మారండి, సైనికులుగా మరి ఈ ఎన్నికల్లో మరి ప్రచారం చేయండి అంటూ కూడా పెద్ద ఎత్తున పిలుపునివ్వడంతో చాలామంది లక్షల మంది అయితే స్టార్ క్యాంపెయినర్లుగా మారి రాష్ట్ర వ్యాప్తంగా మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలను గురించి చెప్తూ ఉన్నారు. కొంతమంది స్టార్ క్యాంపెయినర్లు మనతో ఉన్నారు. సార్ మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మీ పేరు? కర్నూలు జిల్లా. నా పేరు జనార్దన్ రెడ్డి అన్న. నేను కర్నూలు జిల్లా, మాది పత్తికొండ కాన్స్టిట్యూన్సీ, తుగ్గల మండలం, చెన్నంపల్లి విలేజ్ అన్న. 2 సంవత్సరాల క్రితం మా నాన్నకు కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయని చెప్పారన్న డాక్టర్లు. చెప్పినప్పుడు మేము డయాలసిస్ చేయించుకోవాలని ఒక హాస్పిటల్ ఎన్నుకోవడం జరిగిందన్న. అది కర్నూలులో గౌరీ గోపాల్ అనే హాస్పిటల్ ఉంటుంది. ఆ హాస్పిటల్కి వెళ్ళాలంటే మామూలుగా డబ్బులన్నా ఉండాలా, పెద్దోళ్ళు అయి ఉండాలా అనే పేరు ఉంటుంది హాస్పిటల్కి మా 2 జిల్లాల్లోన. అట్లాంటి హాస్పిటల్లోనే మేము డయాలసిస్ చేయించాము. అది డబ్బులతో కాదన్న, ఆరోగ్యశ్రీ ద్వారానే చేయించాము. అదేవిధంగా తర్వాత మేము కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కోసం మేము ప్లాన్ వేసాము. అప్పుడు గవర్నమెంట్ తరపు నుంచి మేము ఎల్ఓసీ ద్వారా 6 లాక్స్ పొందాము. తర్వాత అది 11 డేస్ ప్యాకేజ్ ఉంటుంది అన్న, 6 లాక్స్. అది మేము ఇక్కడే చేయించాము విజయవాడలోనే. అది కూడా విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చేయించిన తర్వాత 17 రోజులు కిడ్నీ వర్క్ చేయలేదన్న. 11 డేస్ ఒక 17 డేస్, 28 డేస్ అవుతుంది మొత్తము. సో 11 డేస్ తర్వాత 17 డేస్కి మేము డబ్బులు చెల్లించాలని మాకు ముందునే చెప్పేశారు వాళ్ళ హాస్పిటల్లో. సో మేము అలా ఉన్నప్పుడు ఒకసారి హరికృష్ణ సార్ టీంకి మేము తెలియజేయడం జరిగింది, సార్ మా పరిస్థితి ఎలా ఉంది, మేము డబ్బులు చెల్లించలేము ఇప్పుడు అన్నప్పుడు సార్ ఉండి ఒకసారి హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడినాడు. 28 డేస్ తర్వాత మా డాడీని డిశ్చార్జ్ చేశారు. ఈచ్ అండ్ 1 రూపీ కూడా మాతో కలెక్ట్ చేయలేదు, మొత్తం ఆరోగ్యశ్రీ ద్వారా. ఆరోగ్యశ్రీ ద్వారా మీ తండ్రికి చాలా మెరుగైన వైద్యం అందని చెప్తున్నారు మీరు. ఓకే, చెప్తాం, బాగుంది. అంటే ఇటువంటి ఆరోగ్యశ్రీ పథకాలు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద అందింది. మీరు అసలు స్టార్ క్యాంపెయినర్గా మారడానికి అసలు ఏంటి ఇన్స్పిరేషన్, ఏంటి ఏంటి పరిస్థితి, ఏంటి ఇప్పుడు ఎలా జరుగుతుంది? మేము కష్టాల్లో ఉన్నప్పుడు జగన్ అన్న మాకు తోడుగా నిలబడి మా కుటుంబాన్ని నిలబెట్టాడు. అలాంటి జగన్ కోసం మేము ఇప్పుడు కనీసం కృతజ్ఞతగా మేము తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే స్టార్ క్యాంపెయినర్లో మేము సొంతంగా ముందుకు రావడం జరిగిందన్న. మా ఊరు ఇక్కడికి 460 కిలోమీటర్లు, విజయవాడకి 460 కిలోమీటర్లు మా ఊరు. కానీ మేము వచ్చామంటే జగన్ అన్న కోసమే వచ్చామన్న. జగన్ అంటేనే జనం, జనం అంటేనే జగన్. జగన్మోహన్ రెడ్డి ఒకటే కోరారు, స్టార్ క్యాంపెయినర్లుగా మారండి, మీకు ఏదైనా ఏదైనా సరే లబ్ధి చేకూరితే దాన్ని ప్రజలకు చెప్పండి అంటూ ఉన్నారు. మీరు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు ఒక స్టాంప్ కాన్ క్యాంపెయినర్గా, ఏం చెప్తున్నారు ప్రజల నుంచి ఎలా అన్న? ఇంతకుముందు సీఎంఆర్ఎఫ్ కింద మనం ఆరోగ్యశ్రీ బిల్లులు అప్లై చేసుకున్నాం అనుకో, అవి గాల్లో దీపం లాగా ఉండేటివి, అవి వస్తాయో రావు కూడా మనకు తెలీదు. కానీ ఇప్పుడు 30 డేస్ 50 డేస్ లోపు మనకు ఆరోగ్యశ్రీ ద్వారా సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ పండి చెక్లు వచ్చేస్తున్నాయి. ఓకే, బాగానే ఉందన్న. మీరు వెళ్తున్నారు, మీరు స్టాంప్ కాన్గా వెళ్తున్నారు ప్రచారంలో, ప్రచారం వెళ్ళినప్పుడు ప్రజలు ఏం ఏం చెప్తున్నారు? మా ఇంట్లో ప్రతి ఒక్కటి లబ్ధి మేము పొందినాము, జగన్ గారికే ఇస్తాం, అటు సైడ్ వాళ్ళు ఎన్ని చెప్పినా చేసేవాడినే నమ్ముతాం, కానీ మేము చెప్పే వాళ్ళని నమ్మమని డైరెక్ట్ జనాలే మాకు చెప్పేస్తున్నారన్న. మీరు రావాల్సిన అవసరం లేదు, మీరు ఎక్కడున్నా కూడా జగన్ కోసం మేము వేస్తాము, జగన్ మేము గెలిపిస్తామని చెప్తున్నారన్న. ఈ రోజు వరకు స్టార్ క్యాంపెయినర్లుగా రాష్ట్రంలో ఎంతమంది వచ్చారు, ఎంతమంది నమోదు చేసుకున్నారు? నిన్నటి వరకు 79 లక్షల మంది నమోదు చేసుకున్నారన్న. ఇది నిరంతరం ప్రక్రియ అన్న, ఇంకా జరుగుతూనే ఉంటుంది. అందులో మేము స్టార్ క్యాంపెయినర్లు అయి మమ్మల్ని ఈ విధంగా మీరు బయటికి తీసి మమ్మల్ని పబ్లిక్ చూపిస్తున్నారు. మా బంధువులు కూడా మమ్మల్ని ఇంతవరకు చూసింటారో లేదో తెలియదు, కానీ మీరు ఇప్పుడు మమ్మల్ని ఇలా మాట్లాడిచి రాష్ట్రానికి పరిచయం చేస్తున్నారు. అందుకు మీకు, పార్టీకి, సీఎం గారికి కృతజ్ఞత తెలుపుతున్నామన్న. సామాన్యులే నాకు స్టార్ క్యాంపెయినర్లు అంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కొన్ని లక్షల మంది నమోదు చేసుకున్నారు స్టార్ క్యాంపెయినర్లుగా. ప్రస్తుతం అంతా ఉన్నారు సార్ అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కృష్ణా జిల్లా అండి, మోబ్దేవ్ మండలం, అవనగడ్డ కాన్స్టిట్యున్సీ. మా ఊరు పేరేమో అడపవరపాలెం, పంచాయతీ వచ్చి పెదకళ్ళేపల్లి అండి. నా పేరు పండల నేను శివప్రసాద్, ఓసీ కాపు. శివప్రసాద్ గారు, మీకేదైనా మంచి జరిగితే, మీకేదైనా మేలు జరిగితే ఓటేయమనే నాయకుడిని మీరు ఎప్పుడన్నా చూసారా, ఎక్కడన్నా విన్నారా అసలు? ఇంతవరకే నాకు 63 ఏళ్ళు 64 వచ్చినాయండి. నేను సుమారుగా 6-7 ఎలక్షన్లు చూశాను. ఇంత మట్టికి నాకు మంచి జరిగితే ఓటేయండి అనే నాయకుడు నాకెవరూ కనపడలేదండి. ఏంటి మీరు ఒక స్టార్ క్యాంపెయినర్గా నమోదు చేసుకున్నారు, ప్రచారానికి కూడా వెళ్తున్న పరిస్థితి, ఎటువంటి స్పందన వస్తుంది? స్పందన బ్రహ్మాండంగా వస్తుందండి. ముఖ్యంగా పల్లెల్లో అయితే 100కి 100% వస్తుంది, చాలా బాగుందండి. నేను స్టార్ క్యాంపెయిన్గా సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏమిటంటే, నేను ఒక ఓసీ కాపు అయినప్పటికీ పూర్తిగా పూర్ ఫ్యామిలీ అండి. ఒక చిన్న నిరుద్యోగం, చిన్న ఉద్యోగం చేసి అది కూడా ప్రైవేట్ చేసి రిటైర్డ్ అయిపోయాను. మొబైల్ ఇద్దరు ఇంజనీరింగ్ చదివారు, ఇంజనీరింగ్ చదివి ఇద్దరు ఉద్యోగం చేస్తూ ఉండగా చిన్నతను మాత్రం ఉద్యోగం మానేసి పై చదువులకు వెళ్ళాలని చెప్పేసి ఆయన కోచింగ్ తీసుకుని ఎంట్రన్స్ రాశాడు. అందుట్లో కొలంబియా యూనివర్సిటీలో
కొలంబయ్యా యూనివర్సిటీ అంటే డాక్టర్ అంబేద్కర్ గారు చదివిన యూనివర్సిటీ, అదే కోర్సు. అందుట్లో ఆయనకు సీట్ వచ్చింది. సీట్ వస్తే అది 1,36,00,000 ఫీజు, ఓన్లీ ఫీజు. అయితే నాకు 1,36,00,000 కాదు కదా, 36,000 కట్టే కెపాసిటీ కూడా లేదు నా పరిస్థితి. అప్పుడు మా కుటుంబ సభ్యులతో ఆలోచిస్తే నువ్వు కంగారు పడద్దు, ఏదో ఒకటి చూద్దామని అంటున్నారు. ఈ లోపల జగనన్న విదేశీ విద్యా దీవెన ఇంటర్వ్యూలో మా అబ్బాయి మరి సెలెక్ట్ అవుతాడో లేదోనని మా ఎమ్మెల్యే గారి దగ్గరికి, మా చైర్మన్ శేషు గారి దగ్గరికి, మరి ఇంకా నాకు కావాల్సిన కడవకోలు నరసింహారావు గారని మన గుంటూరు కృష్ణ జోనల్ ఇన్ఛార్జి రైతు విభాగంలో ఆయన దగ్గరికి తిరిగాను. ఆయన అన్నారు, వాళ్ళు అన్నారు, మీరు ఎవరి దగ్గరికి తిరగవలసిన లేదు, అక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు ఇంటర్వ్యూ చేస్తారు, అక్కడ సెలెక్ట్ అయితేనే మీ అబ్బాయికి విదేశీ విద్యా దీవెన వర్తించింది అని చెప్పారు. ఇప్పుడు వెళ్ళిపోయారా మీ అబ్బాయి? విద్యాదీవి సెలెక్ట్ అయ్యాడు, సంవత్సరం అయింది, 2 సెమిస్టర్లు, 25,00,000 పన్నీయి, కొద్దిగా బ్యాలెన్స్ అమౌంట్ మేము కట్టుకుంటున్నాము. నెంబర్ 1గా నాకు చాలా హ్యాపీగా ఉంది. మెయిన్ అది ఇక్కడ మీరు స్టార్ క్యాంపెయినర్గా మారటానికి ఏంటి అసలు ప్రధాన కారణం? మీ అబ్బాయికి లబ్ధి చేకూరుందనే ప్రధాన కారణం ఇది ఒకటైతే, దీనికన్నా ముఖ్యమైన కారణం గ్రామం. మా గ్రామం మా పంచాయతీకి 4 కిలోమీటర్ల దూరం. మేము రేషన్ తెచ్చుకోవాలంటే కిలోమీటర్న్నర దూరం వెళ్ళాల్సి వచ్చేది. అయోధ్య అనే గ్రామం, పంచాయతీ వచ్చేసి పెదకళ్ళేపల్లి. ప్రతి దానికి పెన్షన్ కానీ దేనికన్నా కానీ పంచాయతీకి వెళ్ళాల్సి వచ్చేది. ఇవాళ మా గ్రామానికి సచివాలయం ఇచ్చారు, సచివాలయం ఇచ్చి మొత్తం మా గడపలోకి వస్తున్నాయి. ఓకే, అంతేకాకుండా 52,00,000 రూపాయలు సిమెంట్ రోడ్లు ఇచ్చారు, ప్రాసెస్ లో ఉన్నాయి. బాగుంది. మొత్తానికి స్టార్ క్యాంపెయినర్ గా మీరు ఎన్నికల ప్రచారానికి వెళ్తుంటే ఏంటి అసలు స్పందన ఎలా వస్తుంది? స్పందన నెంబర్ 1గా ఉందండి. మొన్న మేము 10 ఇక్కడ స్టార్ క్యాంపెయినింగ్ అయిన తర్వాత మా ఎమ్మెల్యే గారు నాకు కార్ ఇచ్చి 5 బ్యాచ్ని ఇచ్చారు, ఒక్కొక్క సామాజిక వర్గాన్ని నుంచి ఒక్కొక్కళ్ళు. మా ఎమ్మెల్యే గారు అంటే సింహాద్రి రమేష్ గారు, ఆయన ఇచ్చి మాకు తిరిగి రమ్మన్నారు. మొత్తం మేము 6 మండలాలు కవర్ చేసాం. 6 మండలాల్లో కూడా ముఖ్యంగా పల్లెల్లో 80% బాగుందండి, ముఖ్యంగా పల్లెల్లో. ఇక్కడ మెయిన్ టౌన్లో అంటే కొంచెం అటు ఇటుగా ఉంది. దాంట్లో మా ఎమ్మెల్యే గారు పాత మెజార్టీ, లోగడ మెజార్టీ అంత మెజార్టీ వస్తుందని నేను ఆశిస్తున్నా. ఏంటి అసలు మీ అవినిగడ్డ మళ్ళీ 2వసారి గెలవబోతుందా వైఎస్ఆర్సీపీ? ఖచ్చితంగా గెలవబోతుందండి, మంచి మెజార్టీతో కూడా గెలవబోతుంది. ఎందుకంటే జగన్ గారు పెట్టిన పథకాలే దానికి సాక్ష్యం. మా ఎమ్మెల్యే గారు కూడా అహర్నిశలు కష్టపడ్డాడు, కరోనా టైంలో కూడా కష్టపడ్డాడు. సింహాద్రి రమేష్ బాబు గురించి చెప్పండి, ఏంటి అసలు మళ్ళీ గెలవడానికి గల కారణాలు ఏంటి? మెయిన్ ఆయన అంతకు ముందర ఎమ్మెల్యేని కలవాలంటే ఒక పిఏ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని ఆయన చెప్పిన రోజున వెళ్ళాల్సి వచ్చేది. ఈయన అలా కాదు, ఒక వెళ్ళి పొద్దున్నే 5 గంటలకి బజార్ మీదకి వచ్చేస్తున్నాడు. ఆయన టీ తాగుతానుకో వాకింగ్కో అప్పుడు కూడా నుంచుని మాట్లాడుతున్నాడు. ప్రతి మనిషిని పిలిచి ఏంటి వచ్చావని అడుగుతున్నాడు. రెండోది కరోనా టైంలో ప్రతి డోరు టచ్ చేసి ఎలా ఉండారో ఏంటని, ఆయన ఇంటికి వెళ్తే మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏమైనా ప్రాబ్లం అవుద్దో అని సపరేట్గా ఎదురుగుండా ఒక హోటల్లో రూమ్ తీసుకుని అట్లా మకాం పెట్టి ఆయన కరోనా విషయంలో మాత్రం దిక్కులోని వాళ్ళకి శవాలని తీసుకెళ్ళి తగలేయటానికి పరిస్థితి లేనప్పుడు ఆయన మోసి తగలేశాడు. మేము ఆయన అంతుగానే ఆయన తరపున మేము దేనికైనా గెలుపుకి మళ్ళీ సిద్ధం.